పద్మను వరద సాయం దేపో అని ఇంట్లోకి వెళ్ళగొట్టింది చంద్రవ్వ. మరి మా పద్మ ఏడికి పోయిందో ఏమో. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ వాళ్ళని కలిసేసి వస్తా. ఏంది చక్కగా వరద సాయం ఇయ్యురు అని ఆఫీసులోనే పోయి అడుగుతావు? ఏంది వాళ్ళు పడ్డ కష్టానికి ఐఫోన్లు కొనిస్తున్నారట, ఒక్కొక్కటి 100,000. ఏహే సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చే వరకు ఆపేసిందంట కదా. పబ్లిక్ నుంచి వ్యతిరేకత పెరిగితే కార్పొరేటర్లకు గిఫ్ట్ లేకుండా ఆపేస్తారా? ఏందమ్మో కార్పొరేటర్ల మీద భారం పెరిగిపోతుంది. హైదరాబాద్ లో మురికి కాలువలు మంచిగా చేసి ఓపెన్ నాలాలు మూసేసిండ్రు. అవునా? ఓపెన్ నాలాలు లేకుండానే చేసిరా? హౌ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సకసక్కటి నిర్ణయాలు చేసి పట్నంలో దోమలు లేకుండా చేసినందుకు ఇయ్యాలి. వరద సాయం అందరికి ఇయ్యనే ఇయ్యలేదు, జిహెచ్ఎంసీ లో గిఫ్ట్లు పంచుతున్నారా అని అడుగుతుండ్రు పబ్లిక్. మేయరు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్లు సల్లంగా ఉండాలి. వరదలు వచ్చినప్పుడు కార్పొరేటర్లు ఇల్లు తిరిగి ఎంత కష్టపడ్డారు, పబ్లిక్ ను ఎంత మంచిగా అరుచుకున్నారు. ఏహే పబ్లిక్ ఏమో మా కాలనీకి ఎవరు రాలేరు, మాకు పైసలు ఇవ్వలేరు అని అనబట్టే. పబ్లిక్ పైసలు తీసుకుంటారు, మర్చిపోతారు. లీడర్లు అంటలేదా కాంట్రాక్టర్ కి బిల్లులే ఇస్తలేరట, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సక్కగా జీతమే ఇస్తలేరట, ఐఫోన్లు అవసరమా అని అంటారు. అవసరమే, వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితమే ఐఫోన్లు. పబ్లిక్ కు ఏం తెలియక వాళ్ళకు గిఫ్ట్లు రాకుండా చేస్తున్నారు. ఇంకో 6 దినాలు అయితే పాలక మండలి టైం అయిపోతుంది కదా, పోయేటోళ్ళకి ఐఫోన్లు ఎందుకు అని అంటున్నారు. మరి ఉత్త చేతులతో పోతారా? ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని పోవాలే కదా, కార్లు ఇచ్చేంత కష్టం చేసిండ్రు కార్పొరేటర్లు. అందులో కొందరు మొన్న ఎలక్షన్ లో ఓడిపోయిన వాళ్ళు గిట్లు ఉన్నారట. ఓడిపోతే మాత్రం వాళ్ళు పిరంగల గిఫ్ట్లు తీసుకోవద్దా? పన్నులు కట్టే పబ్లిక్ కష్టాలు ఉంటే వాళ్ళకి ఐఫోన్ లేంది అని అంటున్నారు బయట. మనం పన్నులు కట్టేదే వాళ్ళ కోసం, పబ్లిక్ కు పన్నులు చేయమని కాదు. వాళ్ళు ఏ గిఫ్ట్లు అడిగితే ఆ గిఫ్ట్లు ఇవ్వాలి. కార్పొరేటర్లు పదవులు ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు ఇస్తారు, అవి మళ్ళీ అప్పచెప్పాలంట, వేయిస్తలేరట. ఇచ్చేది మళ్ళా తీసుకోనికే కాదండి, వాళ్ళకే ఇయ్యాలి. అవి పబ్లిక్ పైసలతో ఉన్నాయి, వాళ్ళు ఉంచుకోవద్దంట, మళ్ళా ఇచ్చేసేయాలి. అయినా జిహెచ్ఎంసీ తననే పైసలు లేవు ఇప్పుడు అవసరమా అంటుంది. అయ్యో మన ధనిక రాష్ట్రం కదా, అట్లెట్లుంటది? సార్లు మీరు ఐఫోన్ లేని కార్లు తీసుకోండి. ఆయన నువ్వు అనగానే కొనిస్తారా? జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఐఫోన్లు వెంటనే గిఫ్ట్లు ఇవ్వాలి.